రాజీవ్ కనకలతో ఎన్టీఆర్ కి గొడవ ఏంటి? మొదటి రోజు అలా జరిగేసరికి ఏం జరిగింది అసలు? ఇండస్ట్రీలో తారక్ మంచి పేరు ఉంది. ఆన్ స్క్రీన్ ఆయన గురించి కాసేపు పక్కన పెడితే ఆఫ్ స్క్రీన్ ఆయన చాలా జోవియల్ గా ఉంటారన్న పేరు కూడా ఉంది. అయితే అలాంటి తారక్ తో రాజీవ్ కనకాల గొడవ ఏంటని ఆలోచిస్తున్నారా? ఈ వీడియో పూర్తిగా చూస్తే మీకే అర్థమవుతుంది. ఎన్టీఆర్ కు రాజీవ్ కనకాలకు ఎన్టీఆర్ సినిమా ఇండస్ట్రీకి వచ్చిన మొదటి రోజు నుంచే పరిచయం ఉంది. ఎన్టీఆర్ మొదటి సినిమా నిన్ను చూడాలని, ఈ సినిమాకి ఎన్టీఆర్ కి డబ్బింగ్ చెప్పాల్సిందిగా రాజీవ్ కనకాలని అడిగారట. అయితే ఆయనకి తన వాయిస్ సూట్ అవ్వదని చెప్పడంతో ఈ సినిమాకి ఎన్టీఆర్ నే డబ్బింగ్ చెప్పుకున్నాడు. తర్వాత సినిమా స్టూడెంట్ నెంబర్ 1 అన్న సంగతి తెలిసిందే. ఆ సినిమాలో రాజీవ్ కనకాల కూడా నటించాడు. ఈ సినిమాకు రాజమౌళి డైరెక్షన్ చేశారు. ఈ సినిమా షూటింగ్ మొదటి రోజే ఎన్టీఆర్ కు రాజీవ్ కనకాల కి మధ్య చిన్న గొడవ అయిందట. మొదటి రోజు మధ్యాహ్నమే రాజీవ్ కనకాల మీద ఎన్టీఆర్ ఏదో కామెంట్ చేశాడు. రాజీవ్ ఫ్రెండ్ చంద్రశేఖర్ స్టైలిష్ కళ్ళజోళ్లు తీసుకొస్తే అవి తన పాత్రకు బాగా సూట్ అవుతాయని రాజీవ్ పెట్టుకున్నారట. అయితే అవి చూసిన ఎన్టీఆర్ అవసరమా అంటూ కామెంట్ చేశారట. దీంతో కోపం వచ్చినటువంటి రాజీవ్ రాజమౌళి దగ్గరికి వెళ్లి ఈ సినిమా చేయనని చెప్పారట. ఆయన ఏదో ఒకటి అంటారు, నాకు కోపం వస్తే నేను ఏదో ఒకటి మాట్లాడతాను, చివరకు నన్నే అంటారు, అందుకే ఈ సినిమా చేయనని చెప్పాడట. దీంతో ఆయన ఏదో సరదాగా అంటే ఎందుకంత సీరియస్ గా తీసుకుంటారంటూ రాజమౌళి నచ్చ చెప్పారట. రెండో రోజు నమస్కారం రండి సార్ అంటూ ఎన్టీఆర్ పిలిచేసరికి రాజీవ్ షాక్ అయ్యాడట. మూడో రోజు మళ్లీ ఏదో జోక్ చేశారట. ఇక నాలుగో రోజు బాగా క్లోజ్ అయ్యామని రాజీవ్ చెప్పుకొచ్చాడు. ఎంతలా క్లోజ్ అంటే రాజీవ్ గారు అని పిలిచే తారక్ అరే ఉరే తాజాగా అని పిలిచేంతగా మా బాండింగ్ ఏర్పడిందని చెప్పేసి రాజీవ్ కనకాల చెప్పుకొచ్చాడు.